తనకు సంబంధించిన భూమిని డాక్టర్ ప్రమోద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సనగపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆరోపించారు. శివారులో వీరారం తండలో ఉన్న వ్యవసాయ భూమిని డాక్టర్ ప్రమోద్ రెడ్డి కబ్జాకు ప్రయత్నిస్తున్నాడని తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితుడు వేడుకున్నాడు. నా పేరు గుక్కేశీలు, మాది చెనిగపురం విరామ తండ. నేను లంబాడి కుటుంబానికి చెందినవంటి గిరిజన బిడ్డని. మాకు సంబంధించిన భూమి ప్రమోదుడి గత 10 సంవత్సరాల కింద కొనుగోలు చేసిన భూమి కాకుండా ఎగస్ట్రా భూమిని కబ్జా చేసుకున్నాడని మేము ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసును ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ తిరుపుకుంటూ ఎస్టీఎస్సి హైదరాబాద్ కమిషనర్ దగ్గర కూడా పోయినాం. లోకాయుక్తలో కూడా చేసి పోయి కేసు పెట్టినాం. అయితే ఈయనకు నోటీస్ ఇస్తాం సర్వే చేయడానికి రమ్మంటే ఆయన నోటీస్ తీసుకోడు, సర్వేకి రాడు. ఆయన సర్వే చేసుకోకుండానే మాకు అనేక ఇబ్బందులు పెట్టుకుంటా మా భూమి కబ్జా చేసుకుంటే మాకు మీద దొంగత కాగితాలు చూపించుకుంటూ మా మీద కేసు పెడతాడు. ఇదే విషయంపై మేము పోయిన కలెక్టర్ గారు ఖచ్చితంగా సర్వే చేయాలి, ఎస్టీఎస్సి కేసు ఎస్టీఎస్సి కమిషనర్ ఇచ్చిన లెటర్ పైన సర్వే చేయమని పోయిన సంవత్సరం ఇస్తే ప్రమోద్ రెడ్డి అనే క్యాండిడేట్ ఏం చేస్తాడంటే హైదరాబాద్ పోయి హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాడు. సర్వే చేయవద్దు, మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదని రిట్ పిటిషన్ వేస్తాడు. సర్వే చేసుకోవడానికి ఈయనకు ఎందుకు భయం అవుతాడో మాకైతే అర్థం కావట్లేదు. మా భూమి కబ్జా అయిందని మేమంటున్నాం, ఈయన కాలేదని ఆయన అంటాడు. లోపల దొంగ ఉండడానికి తాళం తీస్తేనే బయటపడుతుంది, తాళం తీయకుండా అడ్డుపడతాడు. ఇదే విషయంపై మేము కూడా హైకోర్టుకు పోయినాం. మాకున్న అప్పో సప్పో తీసుకుపోయి పైసలు ఖర్చు పెట్టినాం, 3-4 లక్షలు అయినాయి. మాకు కూడా సర్వే చేయమని ఆర్డర్ వచ్చింది. రేపు పొద్దున 21వ తారీఖు రేపు పొద్దున 10 ఇంటికి సర్వే చేయమని హైకోర్టు నుంచి ఆర్డర్ వస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరు గుర్తించి రేపు ఆర్డర్ ఇచ్చారు, రేపు సర్వేకి వస్తారు. ఈ విషయంపై ప్రమోద్ రెడ్డి మా మీద ఏదో అక్కడ పూరగాలను పెట్టి గుండాలను పెట్టి మమ్మల్ని బెదిరించి గొడవలు చేసి ఈ సర్వేని అడ్డుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను ఒక్కడే పోతే మళ్ళీ నా మీద క్రిమినల్ కేసు పెట్టే అవకాశం కూడా నాకు భయం అవుతుంది. కాబట్టి మీడియా మిత్రులు, మరి ప్రజా సంఘాలు, మరియు రాజకీయ నాయకులు అందరూ, మా గ్రామవాసులు అందరూ వచ్చి రేపు బుక్కేశీలు దొంగన, ప్రమోద్ రెడ్డి దొంగ అన్నది రేపు డిక్లేర్ అవుతుంది. కాబట్టి అందరూ వచ్చి సహకరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. నాకు ప్రాణహామీ కూడా ఉంది. ప్రమోద్ రెడ్డి నన్ను ఈ మధ్యలో చంపిస్తాడు అనే భయం అయితే ఉన్నది. సర్వే చేసి వాళ్ళ భూమి ఆయన తీసుకోవాలి, నా భూమి అయితే నాకు ఇప్పించాలని నేను కోర్టు చట్టానికి లోపడే ఉన్నా. మా తండ పెద్ద అంత పెద్ద తండ అంత పెద్ద కుటుంబం ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా ఆయనకు పోయి డిస్టర్బ్ చేయలే, ఇబ్బంది పెట్టలే, కోర్టు న్యాయం చేస్తుందనే ఆశతోనే ఉన్నాం. శనిగపురం గ్రామానికి చెందిన ముఖ్యశీను భూమి స్థానిక మానకోటకు చెందిన ఒక ఉగ్రవర్ణానికి చెందిన డాక్టర్ ప్రమోద్ రెడ్డి ఆక్రమించుకున్నాడు, కబ్జా చేసుకున్నాడని సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఉండి తిరగని కోర్టు లేదు, తిరగని ఆఫీస్ లేదు, తిరగని కలెక్టర్ ఆఫీస్ లేదు. తిరిగి తిరిగి 10 సంవత్సరాలు నుండి నాకు ఇంతకుముందే చెప్పాను, బావగారు బావగారు, నేను తిరిగి తిరిగి 10 రోజుల 20 చెప్పులు అందిపోయినాయి. మొన్ననే 3 నెలల క్రితం ఇంకో చెంత చెప్పులు కొట్టుకున్నా, అసలు ఏంటి నా ఓపికని వీళ్ళు పరీక్షిస్తున్నారు. దయచేసి డాక్టర్ ప్రమోద్ రెడ్డి గారు, మా గిరిజన సంఘం తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి మీరు కబ్జా చేయలేదనేది మీరు అంటా ఉన్నారు, ఆయన కబ్జా చేసినని ఆయన అంటున్నాడు. రేపు 21వ తారీఖు ఉదయం 10 గంటలకు హైకోర్టు నుంచి ఆయన కోర్టు ఆర్డర్ వచ్చింది. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరించే ఎవరికి లేదు, భారత రాజ్యాంగానికి లోబడి ఇప్పటికి 10 సంవత్సరాలు లోబడి ఉన్నాడు శీను. రేపు ఆయన దొంగన మీరు దొంగన తేలిపోద్ది. అప్పటి వరకు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు రిటర్న్ స్టే తెచ్చుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు? కాబట్టి దయచేసి రేపు జరిగే సర్వేను ఈ జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మానవతావాదులు, ఇతర పార్టీలు అందరూ సహకరించి మన ముఖ్య సీనును ఆ భూమిని ఎక్కడైతే ఉందో ఆ భూమిని గట్టు పెట్టేయాలని మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అతను గత 10 సంవత్సరాల నుంచి అడ్డుకుంటా ఉన్నాడు, లోకల్ అధికారులను మొత్తం కొనుక్కుంటున్నాడు. కానీ అసలు ఎందు ఈ భారత రాజ్యాంగాన్ని నమ్మని ఈ అధికారులు ఎందుకుంటున్నారు? అసలు ఈ వ్యవస్థ ఉందా?
పాకిస్తాన్ అయితే తెలంగాణ భారతదేశం అయితే తెలంగాణ మానుకోట జిల్లాలో రోజు రోజుకు మొత్తం గిరిజనుల భూములే మొత్తం లాక్కుంటా ఉన్నారు. ఇక్కడ గిరిజన ప్రజాప్రతినిధులు ఉంటారు కానీ చుట్టూ మానుకోట చుట్టూ గిరిజనుల భూములనే గుంజుకుంటా ఉన్నారు. నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది, పాప పెద్ద డాక్టర్, ఆ డాక్టర్ భూమిని కూడా గుంజుకోవడానికి మొత్తం ప్రయత్నం చేస్తున్నారట. ఆయనకు రిజిస్ట్రేషన్ ఉంది, డబ్బులు పెట్టుకున్న భూమిని కూడా కొంతమంది అగ్రవర్ణానికి చెందిన వాళ్ళే ఒక డాక్టర్ భూమిని కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ మానుకోటను ఎక్కడో నవీంను చూసినావు, నయంను చూసినావు కానీ మానుకోటలో నయా నయములు తయారవుతా ఉన్నారు. ఈ నయా నయములు తయారు కాకుండా ఇక్కడ ఉన్న అధికారులు చూడాలని మేము వేడుకుంటా ఉన్నాం.